కోడిగుడ్లలో ఎంతటి పౌష్టికాహారం ఉంటుందో అందరికీ తెలిసిందే. వాటిలో మన శరీరానికి కావలసిన కీలక పోషకాలు లభిస్తాయి. సాచురేటెడ్ ఫ్యాట్లు, సోడియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ ఏ, కాల్షియం, విటమిన్ డి, బి 12 వంటి పోషకాలు గుడ్లలో ఉంటాయి. రోజు కోడిగుడ్లను తింటుంటే మన శరీరానికి కావలసిన సంపూర్ణ పోషకాహారం లభిస్తుంది అనడంలో అతిశయోక్తి కూడా లేదు. అయితే కోడిగుడ్లను తినేవారు మాత్రం ఖచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. అవేంటంటే, బాగా ఉడకబెట్టిన కోడిగుడ్లను పైన పొట్టుతో అలాగే గుండ్రంగా తిప్పితే తిరుగుతాయి, కానీ పచ్చి కోడిగుడ్లు మాత్రం అలా తిరగవు. తల్లిపాల తర్వాత అంతటి పౌష్టికాహారం కలిగినవి కేవలం కోడిగుడ్లేనని ఇటీవల జరిపిన పరిశోధనలో వెల్లడైంది. కోడిగుడ్లను ఉడకబెడుతున్నా లేదంటే వాటిని ఫ్రిజ్ లో స్టోర్ చేయాలని చూసినా వాటిని బాగా కడగాలి. ఎందుకంటే వాటిపై మన కంటికి కనిపించని బ్యాక్టీరియా దుమ్ము ఉంటుంది, అది మన శరీరంలోకి వెళ్తే అనారోగ్యం కలుగుతుంది. కోడిగుడ్డు పచ్చ సొనని బట్టి దాన్ని పెట్టిన కోడి ఎలాంటి ఆహారం తిన్నదో ఇట్టే చెప్పవచ్చు. అదెలా అంటే, గుడ్డు పచ్చని సొన బాగా డార్క్ కలర్ లో ఉంటే అప్పుడు గుడ్డు పెట్టిన కోడి ఆకుపచ్చని ఆహారం తిన్నట్టు లెక్క. అలా కాకుండా పచ్చసన సాధారణ పసుపు రంగులో లైట్ కలర్ లో ఉంటే అప్పుడు గుడ్డును పెట్టిన కోడి మొక్కజొన్నలు లేదా ఆల్ఫాల్ఫా వంటి ఆహారం తిన్నట్టు తెలుసుకోవాలి. ఫ్రిజ్ లో నిల్వ చేస్తే కోడిగుడ్లు ఎక్కువ కాలం ఉంటాయి. దీంతో పాటు ఫ్రిజ్ లో నిల్వ చేయడం వల్ల కోడిగుడ్డు పొట్టు గట్టిపడుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా గుడ్డు లోపలికి అంత తేలిగ్గా ప్రవేశించలేదు. ఓ సాధారణ కోడిగుడ్డు ద్వారా మనకు 70 క్యాలరీల శక్తి లభిస్తుంది. అందులో 5 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.